నన్ను కలుస్తున్నటువంటి పేషెంట్లు కావచ్చు, లేకపోతే మామూలుగా కొంత ఇంట్రెస్ట్ ఉండి, అకాడమికల్గా ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలనే ఒక ఆతృతతో చెప్తారు. సార్, మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది కదా, ఈ మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలంటే ఏంటని చెప్పేసి. ప్రతిదాన్ని మానసిక ఒత్తిడి అనుకోవచ్చు, అనుకోకూడదు. ప్రతి వాళ్ళు ఏంటంటే టాలరెన్స్ బట్టి ఉంటుంది అన్నమాట, వాళ్ళ యొక్క థ్రెషోల్డ్ ఎలా ఉంది. మానసిక ఒత్తిడి దేనివల్ల వచ్చింది, వాళ్ళ ఉద్యోగం వల్ల వచ్చిందా, లేదా వాళ్ళు ఒకప్పుడు పని ఎక్కువ అవడం వల్ల, ఓవర్లోడ్ అవడం వల్ల కూడా మానసిక ఒత్తిడి వస్తుంది. ఒక్కొక్కప్పుడు అసలు పని పాట లేకుండా ఐడిల్గా కూర్చున్నా కూడా మానసిక ఒత్తిడి వస్తుంది. ఒక్కొక్కప్పుడు ఫ్యామిలీ పరంగా రిలేషన్షిప్ సరిగ్గా లేక, తిను వాళ్ళని అర్థం చేసుకోలేక, వాళ్ళు తిన్ను అర్థం చేసుకోలేక మానసిక ఒత్తిడి వస్తుంది. కొంతమంది ఏంటంటే ఏ ఒక్క రుచులు ఎరగరు, మోనోటోనస్గా ఒకటే వంటకాలు తింటూ ఉంటారు, ఒకటే భోజనాలు, దానివల్ల కూడా మానసిక ఒత్తిడి వస్తుంది. ఏంటి ఈ బతుకు ఏంటి అన్నట్టుగా. కొంతమందికి ఫ్రీడమ్ ఉండదు, వాళ్ళు సంపాదించుకుంటారు, చేసుకుంటారు, వాళ్ళకంటూ వాళ్ళు ఖర్చు పెట్టుకోలేరు, వాళ్ళకున్న వాళ్ళకి స్వతంత్రంగా బయటికి వెళ్ళలేరు, అలాగే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని కూర్చో, అట్లా వాళ్ళల్లో వాళ్ళకి మానసిక ఒత్తిడి ఉంటుంది. ఎందుకని నేను సరెండర్ అవుతున్నాను, ఎంత సబ్మిసివ్గా ఉన్నాను, నేనేదో ఒక రిమోట్ కంట్రోల్ కింద పనిచేస్తున్నట్టుగా ఉంది, అంటే గెటింగ్ క్యారీడ్ అవేగా ఉంది అని వాళ్ళకి అనిపిస్తుంది. కొంతమందికి మానసిక ఒత్తిడి, అయ్యో అందరూ ముందుకు పోతున్నారే, ఈ టెక్నాలజీ అందరూ అడ్వాన్స్గా ఉన్నారైనా కనీసం ఇది కూడా అర్థం చేసుకోలేకపోతున్నాను, అందరిలాగా నేను బ్యాంక్ ఆపరేషన్ చేయలేకపోతున్నాను, అందరిలాగా నేను కొత్త మొబైల్ని సెట్ చేయలేకపోతున్నాను, అందరిలాగా నేను ఈ ఒక గ్యాడ్జెట్ని, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ని నేను ఉపయోగించలేకపోతున్నాను, అందరిలాగా నేను మాట్లాడలేకపోతున్నాను అని చెప్పి ఇతరులతో పోల్చుకోవడం వల్ల కూడా ఒక మానసికమైనటువంటి స్ట్రెస్ వస్తుంది. అలాగే ఇంట్లో ఆప్తులు ఎవరైనా జబ్బు పడినా సివియర్గా, లేకపోతే వాళ్ళు చనిపోతారని తెలిసినా, లేకపోతే చనిపోయినా, ఇలాంటి వాటి వల్ల కూడా ఒక రకమైన దుఃఖంతో ప్యానిక్ అయ్యి మానసిక ఒత్తిడి వల్ల వచ్చేటువంటి అవకాశం ఉంటుంది, మానసిక ఒత్తిడి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అలాగనే కొన్ని డ్రగ్స్ వాడడం వల్ల అది మత్తును కలిగించేటువంటి, ఆల్కహాల్ దగ్గర నుంచి కాఫీ దగ్గర కెఫిన్, అలాగే సిగరెట్ స్మోకింగ్ ఇవి కాకుండా నార్కోటిక్ డ్రగ్స్ ఇవన్నీ వాడడం వల్ల కూడా వాళ్ళు మానసిక పరమైనటువంటి ఒత్తిడికి గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మూడ్ స్వింగ్స్ హెచ్చు తగ్గులు ఉంటాయన్నమాట వాళ్ళకి. ఇంకా ఇతరత్ర కారణాలు కూడా ఉంటాయన్నమాట. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. ఎప్పుడు ఎప్పుడు తక్కువగా అనుకుంటూ ఉంటారు వాళ్ళ గురించి, వాళ్ళ ఇమాజినేషన్ ఎప్పుడు తక్కువగానే అనిపిస్తూ ఉంటుంది. లేకపోతే వాళ్ళకి ఉన్నటువంటి అవుట్ స్టాండింగ్స్, ఎవరి నుంచి వచ్చే బాకీలు రాలేదే, నేను అడగలేకపోతున్నానే, వాళ్ళు రేపు ఇవ్వనని ఎదురు తిరిగితే ఎట్లా అనే ఆలోచనలు ఒక స్ట్రెస్కు గురి చేస్తాయి. లేదా చాలా బాకీలు ఎక్కువైపోయి చాలామందికి నేను డబ్బులు కట్టాలి, నేను ఎప్పుడు కట్టగలుగుతాను, నాకు ఎట్లా వస్తుంది, అయ్యో వాళ్ళందరికీ అన్యాయం చేస్తే ఎట్లాగా ఏమనుకుంటారు అనే ఒక సెన్సిటివ్ డెవలప్ అయ్యి స్ట్రెస్ గురవుతుంది. అంటే ఆర్థిక కారణాలు కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, హెల్త్ కారణాలు కావచ్చు, వర్క్ కారణాలు కావచ్చు, లేదా జీవితంలో అన్నీ ఉన్నా కూడా ఏమీ తొయ్యక ఇంక చేసేది ఏమీ లేదు అనే ఆలోచనలతో కూడా స్ట్రెస్ రావచ్చు అన్నమాట. ఎలాగైనా రావచ్చు వచ్చేవాళ్ళకి. ఇవన్నీ మరి ఏదో విధంగా వచ్చిందండి, మరి ఇలా రాకుండా ఉండాలంటే ఏదైనా చిట్కాలు ఉన్నాయా, ఏదైనా ఒక టెక్నిక్స్ ఉన్నాయా, ఏదైనా టూల్స్ ఉన్నాయా అని అడుగుతారు. కరెక్టే, వాళ్ళ పరిస్థితులను బట్టి మనకి దేనివల్ల స్ట్రెస్ వస్తుంది. తిని కూర్చుంటే స్ట్రెస్ వస్తుందా, అయితే కొంచెం పని చేద్దాము, ఎక్సర్సైజ్ చేద్దాము, కనీసం వాకింగ్కైనా వెళ్దాం, లేదా కొన్ని ఎన్జిఓస్, కొన్ని సంస్థలు ఉంటాయి, కొన్ని చారిటీ సంస్థలు ఉంటాయి, ట్రస్టులు ఉంటాయి, అలాగే వీళ్ళకు ఉన్నటువంటి కాంపిటేటివ్నెస్ కావచ్చు, స్కిల్స్ కావచ్చు, నాలెడ్జ్ కావచ్చు, అది ఇతరులకి ఉపయోగపడుతుంది. ఒక డాక్టర్ ఉన్నాడంటే తనకి అన్నీ వచ్చేసాయి, ఇంకేం చేయక్కర్లేదు, ఇంట్లో కూర్చోక్కర్లా, అంతగా అయితే ఫీజు తీసుకోకర్లా, చక్కగా రామకృష్ణ మిషన్ ఉంది, అట్లాంటి వాటికి వెళ్ళి ఫ్రీగా చారిటీగా ప్రాక్టీస్ చేయొచ్చు, ఉచితంగా ఇవ్వచ్చు మెడిసిన్స్ అవి. అదేవిధంగా ఒక మంచి ఆర్టిస్ట్ ఉన్నాడంటే ఆ ఆర్ట్ ద్వారా ఇతరులకి రిక్రియేషన్ ఇవ్వచ్చు. అట్లా ఏదో విధంగా మనకు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కనీసం ఒక ఫిజికల్ హెల్ప్ అయినా చేయొచ్చు, ఒక మాట సాయం చేయొచ్చు, ఒక మనిషి సాయం చేయొచ్చు, ఒక ప్రెజెన్స్ ఉంటే చాలు, ఏం చేయలేకపోయినా, ఏ స్కిల్ లేకపోయినా, అట్లా ఏమీ లేకుండా ఎంతసేపు టీవీ వాచ్ చేస్తో, వచ్చిన పెట్టినవన్నీ తింటో, ఎలా నిద్రపోవాలో కూడా వాళ్ళకి నిద్ర కూడా పట్టదు. ఎవరైతే కనీసంగా కష్టపడరో, కనీసంగా ఒక మెడిటేషన్ యోగా లాంటివి చేయరో, మైండ్ని కంట్రోల్ పెట్టుకోలేరో, వాళ్ళకి ఏంటంటే ఒక రుగ్మత ఉంటుంది, ఏంటి ఈయన చక్కగా ఏసీలో ఉన్నాడు, హాయిగా హంస తల్పంలాగా ఉంది పడుకునేది, అన్నీ ఉన్నాయి, లేనిదేమీ లేదు ఈయనకి, అయినా కూడా నిద్ర పట్టడు అంటాడేంటి,
అయినా కూడా మనశ్శాంతి లేదంటాడేంటి అనుకోవచ్చు. అన్నీ ఉన్నా కూడా మనసులో ఆనందం లేదు. ఆనందం కోసమని ప్రయత్నం చేయాలి. ఒక మంచి బుక్స్ చదవచ్చు, ఆ బుక్ నుంచి వచ్చేటువంటి సందేశంతో ఆనందపడవచ్చు. అలాగే కొంతమందికి ఏదైనా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సాయం చేయొచ్చు, పార్టిసిపేట్ చేయొచ్చు. అలాంటి యాక్టివిటీలో ఏంటంటే రోజంతా గడుస్తుంది, ఒక ఆనందం వస్తుంది, మానసిక తృప్తి వస్తుంది. అలాగనే అందరికీ భోజనాలు వడ్డించవచ్చు, ఏవో చేయొచ్చు, ఎక్కడ ఖాళీ కూర్చోకూడదు. అలానే ఒక చోట మనం ఫెయిల్ అవుతే ఒక డెఫిషియన్సీ వచ్చింది, అది కుటుంబంలో రావచ్చు, రిలేషన్షిప్లో రావచ్చు, ఆ ఒక ఎనర్జీని వేరే దాని మీద, ప్రొడక్టివ్ దాని మీద పెట్టాలి. అంతేగాని అదే పట్టి కూర్చుని ఇక్కడ ఫెయిల్ అయిపోయాను నేను, ఇక్కడ పోగొట్టుకున్నానని చెప్పి అదే ఏరియాని ఒకటికి 10 సార్లు ఆలోచిస్తూ ఉండడం వల్ల ఏంటంటే స్ట్రెస్ అనేది వస్తుంది. ఎప్పుడు కూడా నాకు దీనివల్ల స్ట్రెస్ వచ్చింది, దీనివల్ల నాకు ఆర్థికంగా లాస్ వచ్చింది, లేకపోతే నేను ఒక ఫ్రెండ్షిప్ను కోల్పోయాను, రిలేషన్స్ని కోల్పోయాను, నమ్మకాన్ని కోల్పోయాను అని ఆఫ్ కోర్స్ దానికి రెమెడియల్ మెజర్స్ ఏంటి, రిలీఫ్ ఏంటి అని ఆలోచించాలి. ఆ ఒక్క ఎనర్జీని వేరే దాంట్లో పెట్టినట్టయితే అది మళ్ళీ అది అతను ఒక ప్రొడక్షన్లోకి వెళ్ళి అలాగే ఒక ప్రొడక్టివ్గా తయారయ్యి రిజల్ట్స్ని సాధిస్తాడు. ఎక్కడైతే మళ్ళీ రిజల్ట్స్ వచ్చాయో అవి ఎఫెక్ట్ ఉంటుంది, దీని మీద మళ్ళీ ఎఫెక్ట్ ఉంటుంది పాజిటివ్గా. ఎప్పుడైతే ఒక మనిషికి మళ్ళీ సక్సెస్ వచ్చిందో అప్పటి వరకు అపార్థం చేసుకున్న వాళ్ళు, అతన్ని చిన్న చూపు చూసిన వాళ్ళు, అతనితో ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళందరూ కూడా మళ్ళీ మారేటువంటి అవకాశం ఉంటుంది. కనుక ఏంటంటే ఎంతసేపు మనం ఏది ఎలా ప్రయత్నం చేయాలి, ఏమి యాక్టివిటీస్ చేయాలి, ఎట్లా ప్లాన్ చేయాలి లైఫ్ని, ఇట్లా ఒక రకంగా ఆలోచించి నిరంతరం బిజీగా ఉండడం వల్ల ఈ స్ట్రెస్ అనేది రాదు. ఎంతవరకు మన లెవెల్ ఏంటి, ఆప్టిమం కనీసం 70 ఏళ్ళ వాళ్ళు కూడా కనీసం 1-2 కిలోమీటర్స్ నడిచి వస్తారు పొద్దున్న సాయంత్రం. వాళ్ళకి భోజనం తిన్నా కూడా వంట పడుతుంది, చక్కగా కొంత శారీరక శ్రమ చేశారు కాబట్టి నిద్ర పడుతుంది. అలాగనే న్యూస్ పేపరు మ్యాగజైన్స్ చదువుతూ కాలక్షేపం చేస్తారు, కాసేపు వార్తలు వింటారు. అదే ఉద్యోగంలో ఉన్నవాళ్ళు రేపు నేను ఈ కాంపిటీషన్ ఎలా ఎదుర్కోవాలి, నేను ఎట్లా అప్గ్రేడియేషన్ చేసుకోవాలి, నా నాలెడ్జ్ని ఇప్పుడు ఉన్నది రేపు సరిపోదు, రేపు ఉన్నది ఎల్లుండి సరిపోదు, కనుక ఆ వేటలో ఉండాలి వాళ్ళు. అదేవిధంగా అమ్మాయిలకు కానీ, అమ్మాయిలు కానీ యూత్లో అబ్బాయిలకు కానీ అమ్మాయిలకు కానీ ఈ ఒక్క యావ ఉండాలి, ఈ ఒక్క ఇన్స్పిరేషన్ ఉండాలి, దానికి ఎనర్జీని స్పెండ్ చేయాలి, దాన్ని ప్రొడక్టివ్గా స్పెండ్ చేయడం అంటారు. ఆ లేజినెస్ని పోగొట్టుకోవాలి, లేజినెస్ కూడా స్ట్రెస్ను దారితీస్తుంది. కనుక ఏంటంటే శారీరక శ్రమ ఉండాలి, మానసిక వికాసం ఉండాలి, తర్వాత మనోతృప్తి ఉండాలన్నమాట. అంటే మనసుకి తృప్తి కలిగించేటువంటి పనులు చేసుకోవాలి. ఒక్కొక్కళ్ళకి మొక్కలకి నీళ్లు పోసి గార్డెనింగ్ చేస్తే మహాతృప్తి, కొంతమందికి పెట్స్ని పెంచి ఆనందంగా వాళ్ళు తింటున్నా అవి ప్రేమగా ఉంటున్నా మహాతృప్తి, కొంతమందికి ఇల్లుని రీఅరేంజ్ చేసి ఇంటిని నీట్గా సర్దినట్టయితే చాలా సంతృప్తి, ఏదో అచీవ్ అయినట్టుగా. కొంతమందికి వచ్చే రాబోయే 2 రోజుల డిమాండ్ని ఈరోజే పని చేసుకుంటూ ఉంటే వాళ్ళు అడ్వాన్స్గా ఉన్నాననే తృప్తి. కొంతమంది ఈ రోజు కూడా నుంచి ఆలోచించరు, రాబోయే 2 రోజులు కూడా క్లీన్ చేసుకుని పెట్టుకుంటారు. నేను అప్ టు డేట్ ఉన్నాను, అడ్వాన్స్గా ఉన్నాననే ఫీలింగ్ వాళ్ళకి ఎప్పుడు ఉండాలి. లేకపోతే వాళ్ళకి ఏదో అయిపోయినట్టుగా ఒక ఫీలింగ్, ప్రపంచం ఏదో అయిపోయింది, తలకిందులు అయిపోయింది అన్నట్టుగా. కనుక ఏంటంటే వాళ్ళకి యాంగ్జైటీ పోవాలి, వాళ్ళకి ఆ ఒక డిసప్పాయింట్మెంట్ పోవాలి అంటే వాళ్ళు దేని నుంచి వాళ్ళకి వస్తుందో ఆ రూట్గా తెలుసుకొని దాన్ని అడ్రస్ చేసినట్టయితే, దాన్ని సపోర్ట్ తీసుకోవాలి. ఒకప్పుడు కౌన్సిలర్స్ సపోర్ట్ తీసుకోవచ్చు, లేకపోతే ఎవరైనా మంచి ఫ్రెండ్స్ ఉండొచ్చు వాళ్ళ సపోర్ట్ తీసుకోవచ్చు. ఒకప్పుడు సపోర్ట్ తీసుకుని అట్లా చేయొచ్చు, ఒకప్పుడు సపోర్ట్ లేకుండానే కొంచెం సహనంతో ఇంట్రెస్ట్తో సెల్ఫ్ మోటివేషన్ చేసుకుంటూ చేసుకోవచ్చు. కొన్నప్పుడు ఒకప్పుడు ఓరియంటేషన్ తేడా ఉంటుంది, కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ డెఫిషియన్సీ ఉంటుంది, దానివల్ల కొంచెం మెడికేషన్ సపోర్ట్ కూడా తీసుకోవాలి. ఈ విధంగా ముందుకు పోతూ ఉన్నారన్నమాట. దానివల్ల ఏంటంటే ఈ విధమైనటువంటి ఈ ఒక మానసిక పరమైనటువంటి నిరాశ, నిస్పృహ, డిసప్పాయింట్మెంట్స్, ఫ్రస్ట్రేషన్స్ వీటిలన్నిటికి కూడా మంది ఏంటంటే ఎంగేజ్ అయి ఉండాలి. ఒక రోజు గడిచిందా ఈరోజు ఏంటి నా కార్యక్రమాలు అన్నట్టుగా ఉండాలి. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.